Thank you.
చంద్ర గారు ఇవాళ ఏమో ఒక 10 kgs బియ్యం తెప్పిండే, కొన్ని పోలు పోయించారని చెప్పాను లేదా? వచ్చినాయా? పూజ బియ్యం అవి ఇంకో 10 kilos తెప్పియండి. ఉన్నాయా? తెప్పించి ఇక్కడ వేదిక దగ్గర పెట్టియండి. Thank you.
Thank you.
గానే ఇక దగ్గర సీజన్లు ఉన్నారు, చదువుకున్నారంతా బిజీలో ఉంటారు. మరి చిన్న కార్యక్రమాలు ఎంగేజ్మెంట్ ఉంటుంది, గృహ ప్రవేశ కార్యక్రమాలు, బాధకాలం పోయి తరలి ఉంటుంటుంది. మా గృహ ఇట్లాంటి వారు ఎవరు చేయాలి? అంత పెద్ద పెద్ద వాళ్ళు, అంత పెద్ద వాళ్ళు పోతే చిన్న వాళ్ళకి ఒకటి పోవాలి.
గ్రామ ప్రథమ గణపతి సంస్కార ద్వారా సర్వగణపతి చేస్తాం.
Thank you.
లైటింగ్ ఏం లేదా, డల్గా కనిపిస్తుంది. అక్కడ ఏం తీస్తారు అది వస్తుంది, కానీ వాళ్ళకి చెప్తాను డల్గా వస్తుంది. ఏది జూమ్ చేయ, మాక్సిమైజ్ చేయ, ఫుల్గా ఫుల్ స్క్రీన్ కాదా, ఫుల్ స్క్రీన్ పెట్టు. బ్రైట్నెస్ తక్కువగా చెప్తున్నారు.
డల్లీగా వస్తుందండి, డల్లీగా వస్తుందా? ఎట్లా వేస్తున్నారు అట్లా వస్తుంది. ఇక డల్లీ ఉందంటే క్లారిటీ అనిపించినట్టు దాన్ని వచ్చి డల్గా ఉంటుంది. ఇంత లైట్ ఫోర్ లైట్స్ ఉన్నాయి, టూ లైట్స్ ఉన్నాయి. పిక్చర్ పగిలిపోవడం అలాంటివి ఏమున్నాయి కదా? అట్లే రమణ నేను అనేది స్లోనే ప్లేనెస్ కాదు, ఇక్కడ మీ దగ్గర ఇంత స్లోగా ప్లే అవుతాయి, ఇంకా తర్వాత ప్లే అవుతుంది కదా. ఇక్కడ పక్కన చూపెట్టేది ఏంటి? అవుట్పుట్ వెళ్ళిపోయేది. ఇక్కడ ఇన్పుట్ ఇన్పుట్ ఇదే అవుట్పుట్ ఇది కదా. అంటే ఇప్పుడు మీరు డైరెక్ట్ తీసేది వీడియో వన్ లో కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ వీడియో చూసావా, ఇంత డల్ గా ఉంది మధు సార్? డల్ గా ఉండదు సార్, ఇదంటే ఎంత సైడ్ కొంచెం లైటింగ్ అస్సలు లేదు. దాన్ని బట్టి కొంచెమైనా ఎంత సైడ్ ఏమైనా చిన్న లైట్ ఏమైనా ప్రొవైడ్ చేయగలిగితే కాదు సార్, ఇది ఎల్సీడీ. నేను అనేది బ్యాక్ గ్రౌండ్ మధు డార్క్ గా లేదు, ఇక్కడ ఇదంతా డార్క్ గా లేదు, డార్క్ గా బాగా బాగా అనిపించలేదు. మనకి మెయిన్ థింగ్ సబ్జెక్ట్ సార్, సబ్జెక్ట్ ఎందుకంటే కానీ అట్ ద సేమ్ టైమ్ కొంచెం సరౌండింగ్స్ కూడా నీట్ గా ఉంటాయి. కొంచెం ఇక్కడ లైట్ పెట్టామనుకో, లైట్ అలా పెట్టమని పెట్టాలో అప్పుడు మీకే కనిపిస్తారు, రాంగ్ లైట్ కనిపిస్తారు. ఎందుకంటే మనకి మీరు పెట్టాల్సి ఇటు కాదు అటు. ఎందుకంటే మనకి ఎక్కడైతే ప్రోగ్రామ్ జరుగుతుందో ఇక్కడ షాడో రాకుండా నీట్ గా కవర్ చేస్తాం అనమాట. ఈ బ్యాక్ సైడ్ మనకు కనవసరం. ఇక్కడ లైట్స్ పెట్టేది ఏంటంటే మనం ఇక్కడ తీసుకున్నప్పుడు ఇక్కడ నుంచి రాంగ్ లైట్ పడుతుంది, ఎఫెక్ట్ ఫేజెస్ క్లియర్ గా కనిపించదు. అందుకు రిఫ్లెక్టెడ్ లైటింగ్ గురించి మనకి ఇంపార్టెంట్, చుట్టూ లైట్ పెట్టి మనం తీస్తాం అక్కడ ఎక్కడైతే ప్రోగ్రామ్ జరుగుతుంది.
Thank you.
అయిపోయిందా చెప్పినవా? చేసేసిందా అట్లే?